అమ్మాయిల పడగొట్టడంలో పిహెచ్డీ చేశాడు. అమ్మాయిలు ఎలా కెలిగితే పడతారన్న సబ్జెక్ట్ మీద కోచింగ్ ఇస్తుంటాడు. ముంబైలో పెద్ద ఇన్స్టిట్యూట్ సార్. ఏంటి ఇలాంటి వాటికి ఇన్స్టిట్యూట్ కూడా ఉంటా? యు ఆర్ లుకింగ్ హ్యాండ్సమ్ సార్. అబ్బా యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. ఏ మాటకా మాట కానీ అందం అసలు తగ్గలేదురా. నిన్ను ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, ఎందుకంటావు? దేవుడు అందరికి అన్ని ఇవ్వడు కదా. దేవుడు నాకేం ఇవ్వలేదు సార్. ఇదివరకు నన్ను చూస్తే భయపడేది, ఇప్పుడు తనని చూడాలంటే భయం వేస్తుంది. ఇంకా మాట్లాడడం కూడానా? ఏంటి మరి చెప్తున్నావా? ఏంటి? నువ్వు నేను ఒకటి, ఓకేనా? కన్నులే కనులతో చెప్పుకుంటే సోటిగా మనసులోని చిలిపిలాహిరి రెప్పలో రేపుగా వచ్చి వాలిపోయి చూడు శ్వాసలోని కొత్త ఊపిరి. మర్చిపోవడం కష్టమే, కానీ మర్చిపోతేనే మంచిది. మాట్లాడకండి, హై స్కూల్ బుద్ధులు ఇంకా పోలేదు మీకు. శాంతి శాంతి. ఏ ఒప్పుకోరే అలా చూస్తున్నారా? బుద్ధి లేదు, సిగ్గు లేదు, ఎగ్గు లేదు. భయండి కంటిన్యూ చేయి. ఏరా, మీ కంటికి జోకర్లా కనిపిస్తున్నాడ్రా? రే, నా బ్యాక్గ్రౌండ్ గురించి మీకు తెలియదురా? చందును మాతో సినిమాకి పంపించండి. దాన్నే ఉంది, వస్తాడు. ఎక్కడికి సార్ వెళ్ళేది? వెళ్తే వస్తానా సార్? హలో, ఐ లవ్ యు. అది ఒక్కపట్టి కదా, ఇప్పుడు హీరో మారాడు. సినిమా గురించి అందరం రేంజ్ లో చెప్తున్నారు. నాటి బాయ్, ఐ లవ్ బ్యూటి. చాలా మంది అమ్మాయిలు సాడిషియల్ గా పుట్టించాడు, అందులో అసలైన వజ్రం నాకు తగిలించాడు.